వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. పాము బయట కనిపిస్తే కర్రతో చచ్చే వరకు కొట్టి చంపుతాము. అదే పాము శివలింగం మీద ఉంటే పాలు పోసి మరీ పూజిస్తాము. మన విలువ మనం ఎంచుకునే స్థానాన్ని స్థలాన్ని బట్టే ఉంటుంది. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం. నా జీవితంలో నాకు పరిచయం అయిన వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఎలా బ్రతకాలో కొందరిని చూసి నేర్చుకున్నాను. ఎలా బ్రతకకూడదో మరికొందరిని చూసి నేర్చుకున్నాను. మన గాయాలు కాలంతో మానవు. వాటిని భరిస్తూనే ఎలా బ్రతకాలి అనేది కాలం నేర్పుతుంది. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగా అవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు మిత్రమా. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, ఒక మంచి పేరునైనా నిలుపుకుందాము. ఏదైనా విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తరువాత మాట్లాడితేనే విలువ. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా ఉంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.